ఇంద్రుడికి అంతవరకు బాగుందండి, ముల్లోకాల ఐశ్వర్యం లభించింది. పైగా ఈ మధ్యనే జంభాసురుడనే రాక్షసుడిని సంహరించాట, అందుకు ఊరేగిపోయాడు గారికి. అది ఆ ఊరేగిస్తూ వెళ్తున్నాడు ఏనుగు మీద కూర్చొని. కాస్త సక్సెస్ వస్తే అహంకారం ఎంత వస్తుంది కథలో మనం తెలుసుకోవాలి. ఇక్కడ అంతా మన నిర్వాహం అనుకుంటాం. అదే కాస్త ఓటం వచ్చింది అనుకోండి ఏం చేస్తామండి? దురదృష్టం, అది మన చేతుల్లో లేదు, అది మాత్రం భగవంతుడికి అప్పగించేస్తాం. అది సంపదలు వచ్చాయనుకోండి అది మన నిర్వాహం, అది వచ్చింది బాధ. విజయం సాధిస్తే మనది, అపజయం వచ్చింది అనుకోండి కలిసి రాలేదండి అది. మరి జయం వచ్చినప్పుడు అప్పుడు కలిసి వచ్చిందండి. భగవంతుడు కటాక్షించాడు అనుకోగలమా? అనుకోవాలి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఇంద్రుడికి అసలే విజయపు మత్తు సంపదల మత్తు రెండున్నాయండి ఇక్కడ. అధికారము సంపద యవ్వనము ఈ మూడు వచ్చాయా? ఇంకా చిన్న పెద్ద ప్రసాదం పదార్థం తేడాలు తెలియదు. అందుకే దూర్వాస ఇచ్చిన ప్రసాదాన్ని నిర్లక్ష్యంగా ఎప్పుడైతే ఏను కుంభస్థలం మీద పెట్టాడో దాని పేరు అసలు మదగజం. తన మీద కూర్చుని రాజుగారిని మించిపోయిన మదం దానికి. అది ఆ పువ్వుల్ని ఏదో చిరాకు పడుతోందని తెలిసి ఆ దండని కింద పెట్టి కాలుతో తొక్కిపోయింది అది. అది చూసి దూర్వాస మహర్షి వెంటనే శపించాడు, ఓరి భ్రష్టుడా, ఎవరి ప్రసాదం వల్ల నీకు సంపద లభించిందో వాడి ప్రసాదాన్ని నేను తృణీకరించేవి గనక అతడి ప్రసాదంగా లభించిన ఐశ్వర్యాలు నీటి పాలవుతాయి. ఎన్ని ప్రసాదాలు రాగానే కన్ఫ్యూజన్ అయిందా? మరొక్కసారి వాక్యం చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలా అర్థం చేసుకోవాలో చెప్పుకుంటూ పెడుతున్నాం. కథ ఎక్కడైనా దొరుకుతుంది, ఎలా అర్థం చేసుకోవాలో సూత్రాన్ని దొరికించాలి ప్రయత్నం తెలుసుకోండి. ఏం చెప్తున్నాడు? ఎవరి ప్రసాదం వలన నీకు సంపదలు లభించాయో అతడి ప్రసాదాన్ని నేను తృణీకరించేవి కనుక అతడి ప్రసాదం వల్ల లభించిన సంపదలన్నీ నీటి పాలవుతాయి. వెంటనే కిందకి దిగి కాళ్ళ మీద పడ్డాడు. మనకి అలుగు సామెత ఉంది, అందితే జుట్టు, అందకపోతే కాలు. కాళ్ళ మీద పడ్డాడండి మహానుభావుడు. ఇక్కడ తెలిసి వచ్చింది ఇక్కడ వెంటనే ఆ కోరిక, అద్భుతమైన కోరిక కోరుకున్నాడు ఇంద్రుడు. మహాత్ములకి కొద్దిగా పొరపాటు చేసిన బుద్ధి చెప్తే వెంటనే మార్పు వస్తుందండి, తెలుసుకోవాలి. మహాత్ములకి మామూలు వాళ్ళకి ఇది తేడా. మామూలు వాళ్ళకి ఎన్ని చెప్పినా ఎక్కడ వేసిన వంగలు అక్కడే. మహాత్ములకి తప్పు చేసిన పొరపాటున ఇలా అంటే అలా బుద్ధి వస్తుంది అది. కానీ ఇంద్రుడు మహాత్ముడు అని ఏమి అనకూడదు. వెంటనే దూర్వాసుడు పాదాల మీద పడ్డాడు. పడి ఏమంటున్నాడు? సంపద పోతుందన్న బాధ కాదు, ఇక్కడ ఇంద్రుడు అడిగిన కోరిక జాగ్రత్తగా వినవలసినది. సంపద పోతుందని, పోయిందని, తిరిగి రావాలని నా బాధ కాదు. నా బుద్ధి ఎందుకు ఇంత అజ్ఞానంతో ప్రవర్తించిందని బాధపడుతున్నాను. ఇకపై నాకు ఈ అజ్ఞానం రాకూడదు, నేను బుద్ధి కలిగి ఉండాలి. ఆ విధంగా దీవించవయ్యా దూర్వాస అని పాదాల మీద పడ్డాటండి. ఎంత విశేషమైన మాట చెప్పాడో చూడండి ఇక్కడ, అద్భుతమైన మాట అది. అందుకు ఇంద్రుడు గొప్పవాడయ్యాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపము చెంది పాదాల మీద పడ్డాడో అది చాలా ముఖ్యమైన అంశం. ఏడుస్తున్నాడు దూర్వాసుడి పాదాల మీద పడి. అప్పుడు దూర్వాసుడు వారు అన్నారు, నా పాదాల మీద పడితే నీకేమొస్తుంది అయ్యా, వెళ్ళి నీ గురువు పాదాల మీద పడన్నట్టండి. చాలా అద్భుతమైన విషయం ఇక్కడ అది. ఎవడో చెప్పించినా గురువు బాగు చేయగలడు, చాలా గొప్ప విషయం. అది గురువుగారి దగ్గరికి వెళ్ళన్నాడు. అంతేగాని ఆయనే చెయ్యి పట్టుకున్న పద విష్ణువు దగ్గరికి తీసుకెళ్తానని తీసుకెళ్ళలేదు దూర్వాసుడు. అదే వైకుంఠంకి వెళ్ళి విష్ణువు పాదాల దగ్గర నుంచి పూలదండ తెచ్చిన దూర్వాసుడు చక్కగా ఈయన గారు చెయ్యి పట్టుకుని ఈయనే తీసుకెళ్ళొచ్చుగా విష్ణువు వద్దకు. ఈయన పని చేయలేదు, బృహస్పతి వద్దకు వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే నీ గురువును నువ్వు ఆశ్రయించు, నా దగ్గర చెప్పినట్టు నీ తప్ప ఆయన దగ్గర చెప్పు, ఆయన పరిష్కార మార్గం చెప్తానని చెప్పి వెళ్ళిపెట్టాడు. ఇప్పుడు దూర్వాసుడు పరిష్కార మార్గం చెప్పాడే లేదా చెప్పండి? చెప్పాడే లేదా? చెప్పాడేమని గురువు పాదాలు మీద పడతాడు. అది ఇక్కడ గురువు దగ్గర ఒక లక్షణం ఉంటుందండి, క్షమ. గురువు అర్థం కావాలంటే శిష్యుడు ఎన్ని తపస్సులు చేయాలి? వ్యాపారంలాగా గురువు నాకేమిచ్చాడు, గురువుకి నేనేమిచ్చాను లెక్క కట్టే శిష్యులు తయారయ్యారు. కానీ గురువుని అర్థం చేసుకునే శిష్యులు ఎంతమంది ఉంటారు? మొత్తానికి ఇంద్రుడు గురువు పాదాల మీద పడ్డాడు, బృహస్పతి కరిగిపోయాడు. పశ్చాత్తాపానికి సంతోషించి నీకు విష్ణు కటాక్షం దొరికేలా చేస్తాను పద అన్నట్ట. ఏమిటి, ఎక్కడికి పద? విష్ణువు దగ్గరికి పద అన్నాడు తీసుకుని పెట్టి. చూసారా, గురువు చెయ్యి పట్టుకుని విష్ణువు దగ్గరికి తీసుకెళ్ళాడు. పశ్చాత్తాపడితే అది ఇక్కడ తిన్నగా తీసుకువెళ్ళగానే బృహస్పతి ప్రార్థన చేసేట ఇంద్రుణ్ణి అనుగ్రహించమని. అప్పుడు నారాయణుడు అనుగ్రహించాడు. అందుకే గురువు కటాక్షం ఉంటే భగవంతుడు మన ముందు నిలబెట్టగలడు, మనల్ని భగవంతుడు ముందు నిలబెట్టగలడు. అది గురువు యొక్క కటాక్షం. బృహస్పతి తీసుకెళ్ళి ఎప్పుడు పెట్టాడో అప్పుడు విష్ణువు చూసి ఏమిటి సంగతి అన్నాడు. వెంటనే ప్రభో, గురువు దయవల్ల నీ దర్శనమైంది, లేకపోతే నీ పాద పద్మాలను దర్శించడం ఎవరి వల్ల అవుతుంది? నేను చెయ్యరాని తప్పు చేశాను, నీ ప్రసాదాన్ని నిర్లక్ష్యపరిచాను, దాన్ని బట్టి నీ ప్రసాదలబ్ధమైన ఐశ్వర్యమంతా నీళ్ల పాలైపోయింది స్వామి.
నేను ఈ తప్పు నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? నువ్వు తప్పు చేసినా దాసుని తప్పు దండముతో సరి నేను క్షమించాను. కానీ ఇప్పుడు ముల్లోకాలేశ్వరి నీటిపాలైంది, ముల్లోకాలు బాగుండాలంటే మళ్ళీ ఐశ్వర్యం అంతా బయటికి రావాలి, దానికి ప్రయత్నం చేయని చెప్పాడు. ఈ కథ ఎప్పుడు విన్నట్టే అనిపిస్తుంది, కానీ ఎప్పటికప్పుడు వినవలసినవి తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయండి. ప్రతి అణువణువు ఇందులో గమనించుకోవాల్సిన అంశం. ఇక్కడ విష్ణువు చెప్పినది ఏంటంటే అన్నీ సముద్రంలో పడ్డాయి, ఆ సముద్రాన్ని మథనం చేయండి, దాని నుండి మీకు సంపదలన్నీ తిరిగి లభిస్తాయి. ఇది విష్ణువు చూపించిన మార్గం, అంటే పరిష్కార మార్గం విష్ణువు చెప్పాడు. చూడండి ఇక్కడ ఆయనే మార్గం చెప్పాడు. అయితే ఆ క్షీరసాగరాన్ని ఎలా మథనం చేయాలి? మథనం చేయాలంటే దానికంటూ ఒక కవ్వం కావాలి, కవ్వపుత్రాడు కావాలి కదా. అవి ఏమిటి? అన్ని విష్ణువే చెప్పాలి. చూసారా, కాసింత ఏదో అనుగ్రహించడానికి వెళ్తే మొత్తం భారం ఆయన మీదే పెడుతున్నారు వీళ్ళు. వెంటనే విష్ణువు ఏం చెప్పాడంటే మంథర పర్వతం ఉన్నది, దాన్ని తీసుకురా. దాని పేరే మంథర పర్వతం, అసలు పేరేమంటే అది మర్చిపోయింది. మంథరము అంటే మంథారము చేయబడ్డ పర్వతమే, తరచే పర్వతం, చిలికే కొండ, చిలుకు గొప్పది అన్నాడు అక్కడ. అది మందరగిరి అంటే. దాన్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే వాసుకి అనేవాడిని సర్పముగా తీసుకొచ్చారు. ఆ సర్పము దాన్ని కవ్వపుత్రాడు చేశారు. వాసుకి సర్పరాజుని కవ్వపుత్రాడుగా చేశారు. మంథార రజ్జువు దీన్ని తీసుకురావాలి. ఇది బయలుదేరారండి, నిజానికి తీసుకొచ్చారు, వీళ్ళ వల్ల కాలేదు. అయితే ఇంత పని మంథనం మా వల్ల అవుతుందా అని అడిగారు ఇంద్రుడు విష్ణువుని. అడిగితే మీ దేవతల వల్ల అవదయ్యా, రాక్షసులతోడు కూడా తెచ్చుకోండి అన్నట్ట. అసలు వాళ్ళు మనకు సాయపడతారా? మనకి వాళ్ళకి పడదు కదా. రాక్షసులు సాయపడతారంటే ఈ పడడాలు పడకపోవడానికి ఏమీ పెర్మనెన్సీ లేదు అన్నాడు. ఇక్కడ పడడం పడకపోవడం అనేది అవసరాలు బట్టి ఉంటుంది తప్ప ఏం పర్వాలేదు. నిన్నటి వరకు వాళ్ళకి వీళ్ళకి పడదు. నేను వస్తే వాడిని నాశనం చేస్తా, నేను వస్తే వీడిని నాశనం చేస్తా అని ప్రతిజ్ఞలు పెట్టి ఓట్లు దండుకున్నారు. కానీ గెలిచిన తర్వాత మెజార్టీ రాకపోతే వాళ్ళు వీళ్ళు పొత్తు కలుపుకున్నారు. ఏం చేస్తావు? కనుకనే ఒక్కొక్కప్పుడు ఐశ్వర్యాల కోసం పడని వాళ్ళు కూడా పొత్తులు కలుపుకుంటారు కనుక ఇప్పుడు మీ అవసరం కోసం మీరేం చేయాలంటే వెళ్ళి రాక్షసులతో పొత్తు కలుపుకోండి అన్నారు. ఇక్కడ ముందుగా ఒప్పందాలన్నీ కూడా కొన్ని మీరు పంచుకుందాం, కొన్ని మేము పంచుకుందాం, ఇది మాటలు. దానితో దేవతలు రాక్షసులు ఒప్పందానికి వచ్చారు. మథనం ప్రారంభమైంది. అయితే ఒప్పందానికి వచ్చారు కానీ ప్రారంభానికి చిక్కొచ్చింది. ఆ కొండను తీసుకురావాలి. ఏదో కష్టపడ్డారు. రాక్షస బలం, దైవబలం రెండు మనకంటే గొప్పవి తెలిసిపోయింది కదా. వాళ్ళిద్దరూ కలిసి ఏదో కొండని కాస్త కదిలించి మహా ఈడ్చి ఆ మాత్రం తేగలిగారు. మరి కదలించలేకపోయట. అప్పుడు వెంటనే నారాయణ మా వల్ల కావడం లేదన్నారు. వెంటనే నారాయణుడు గరుడ వాహనారూఢుడిని వచ్చి అరచేతితో పర్వతాన్ని ఎత్తెట్టండి. ఇక్కడ అందుకే ఆయనకి నగధరుడు గిరిధారి అని పేరు అప్పుడే వచ్చింది. గోవర్ధన గిరిని అంతకుముందే మందరధరుడు ఆయన. ఆ పర్వతాన్ని ఎత్తాడు అంటే చేత్తో కొండెత్తడం అప్పుడే ప్రాక్టీస్ అయింది మహానుభావుడికి. చక్కగా ఎత్తి గరుడ వాహనం పెట్టుకుని తిన్నగా వచ్చి ఆయన పెట్టాడు సముద్రాన్ని మధ్యలో పెట్టి, ఇదిగో ఈ తాడన్నాడు. ఈ తాడు పట్టుకున్నారు వాడిని, మథనానికి సిద్ధపడ్డారు. ఈ సిద్ధపడ్డప్పుడు మరొక చిక్కొచ్చిందండి. రాక్షసులు దేవతలు వచ్చారు. దేవతలు విష్ణు దేవి చెవులు వచ్చి మాట్లాడారట, మనం ముఖం వైపు ఉండాలా తోక వైపు ఉండాలా? ఎందుకు అలా అడిగారండి? మనం కానీ ముఖం వైపు ఉన్నామా, ఈ పాముని మనం చిలుకుతుంటే విషమంతా మనమోహాన్నే పడుతుంటుంది, ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నాడు. నేను చూసుకుంటానుగా ఉండండి అన్నాడు. వెంటనే చూసి దేవతలందరినీ పిలిచాడు, మనం ముఖం వైపు వెళ్దాం రండి అని. మనం ముఖం వైపు మదనం చేద్దాం, రాక్షసులు తోక వైపు మదనం చేస్తారు అని చెప్పాడు విష్ణువు. దేవతలు భయపడుతున్నారు. ఏమిటి స్వామి, అది వద్దనే కదా నీకు చెప్పామంటే నేనేం చెప్పినా నోరు మూసుకోండి అని చెప్పాడు ఆయన. వెంటనే దేవతలు ఎప్పుడైతే ముఖం వైపు వచ్చారో వెంటనే రాక్షసులు చాలా కోపంగా చూశారట. అంటే మేము తోక పట్టుకోవాలా, మేము మహాత్ములం, కాళ్ళు తోకలు పట్టుకోమన్నారు. ఒకటి కాళ్ళు ఒకటి తోకలు పట్టుకుంటామా, మేము మహాత్ములం అన్నట్టు రాక్షసులు. అవునా సరే అండి, మీరు అందరూ వచ్చి ముఖం పట్టుకోండి, మేమే తోక పట్టుకుంటాం అన్నట్టు విష్ణుమూర్తి దేవతలతో. ఎంత చక్కగా జరిగిందో చూడండి ఇక్కడ. కానీ దేవతలందరూ తోక వైపు వచ్చారు, రాక్షసులందరూ ముఖం వైపు వెళ్ళారు. మథనం ప్రారంభమైంది. ఇప్పుడు మనకు చిక్కొచ్చింది. మథనం ప్రారంభించగానే కృంగిపోవడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే కృంగిపోవడం మొదలు పెట్టారో వెంటనే నారాయణ నారాయణ నారాయణ. దేవతలకు ఉన్న గొప్ప తెలివేంటో తెలుసా? ఏమీ చేత కానప్పుడు నారాయణ అనుకోవడం. ఇంతకంటే తెలివి పరిమరగట్లేదండి. అది మన దేవతల దగ్గర నేర్చుకోవాల్సిన మొదటి పాఠం. తమ ప్రయత్నం చేస్తారు, వల్ల కాకపోతే నారాయణ అంటారు. అది అది ఒక్కటి నేర్చుకోగలిగినా చాలు, అదే పాఠం. ప్రతిదానికి నారాయణేనా? అవును, ప్రతిదానికి నారాయణే.
కొందరు అంటుంటారండి చిన్న విషయానికి కూడా భగవంతుని పిలవాలంటే పిలవాలి మరి ఏం చేస్తాం ప్రధాని భగవంతుని పిలవాలి ఇందు చిన్న విషయమేనా అని అనుగ్రహం లేనిది నువ్వు చేయలేవు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ప్రతి చిన్న విషయమే ఆయనే ఒకసారి మా గురుగారి దగ్గరకు పెద్ద ఆయన వచ్చో మాట అన్నాడు సద్గురు శివానందమూర్తి గారి దగ్గరికి అయ్యా నేను 30 ఏళ్ళే అమ్మవారిని పూజిస్తున్నాను ఒక్క కోరిక కూడా కోరుకోకుండా పూజిస్తున్నానండి అని వెంటనే మా గురుగారిని పాదాలు ఇలా పెడితే దండం పెడతానన్నారు ఎందుకంటే నాకు ఇప్పటికి 70 ఏళ్ళే పూజిస్తున్నా నేను ఏదో ఒకటి కోరుకుంటూనే ఉన్నాను అమ్మవారిని ఆఖరికి రైల్వేలో బెర్త్ రిజర్వేషన్ కాకపోయినా అమ్మవారిని అడుగుతానన్నారు అక్కడ అంటే ఈయనకి మోక్షకాంక్ష లేదనా తెలియదనా కాదు కోరుకోనని అహంకారం కూడా కూడదు అది తెలుసుకోవాలి ఇక్కడ ఏదైనా ఆయనే ఇస్తున్నాడని స్పృహ కావాలండి ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే దేవతలు అడుగడుగున అడుగడుగున విష్ణు స్మరణ అంతేగాని మన ప్రయత్నం మనం చేస్తామండి ఫలితం భగవంతుడు ఇస్తాడండి అనడం కాదు మనం ప్రయత్నం చేసే శక్తి కూడా భగవంతుడే తెలుసుకోవాలి ఇక్కడ భగవంతుడి అనుగ్రహం సంకల్పం నుంచి ఫలం వరకు భగవంతుడి అనుగ్రహం ఉంటుంది తెలుసుకోవాలి ఇక్కడ కేవలం ఫలమే భగవద్ అనుగ్రహం కాదు ప్రయత్నము భగవద్ అనుగ్రహమే ప్రయత్నానికి కావలసిన సంకల్పము అనుగ్రహమే నీ ప్రయత్నానికి కావలసిన అనుకూలత భగవద్ అనుగ్రహమే అరే పంట ఫలం భగవంతుడు ఇస్తాడు కానీ కృషి చేయడం అనే శక్తి భగవంతుడు ఇవ్వాలి నువ్వు వేసిన విత్తనాన్ని సకాలంలో పురుగు పాలు కాకుండా చూడాలన్నా భగవంతుడు అనుగ్రహించాలి వానజల్లు కురియాలన్నా భగవంతుడు అనుగ్రహించాలి అనుకూలమే భగవంతుడు అనుకూల శతావర్త పద్మీ పద్మని వేక్ష అనుకూలమే భగవానుడు అనుకూలత కావాలి అందుకు అడుగడుగున అడుగడుగున భగవత్ స్మరణ అందుకే దేవతలు చేసిన గొప్ప పని ఏమిటంటే భగవంతుని ఆశ్రయించారు ఆయనిచ్చిన ఆలోచనే ఆలోచన ఆయన ఇచ్చాడు సహకారం ఆయన చేశాడు అందుకని ఆలోచన ఇచ్చాను చాలదు మాటికి నా మీద కొత్తకొస్తారు అనలేదు అలా సహించగలిగేవాడు భగవంతుడు తప్ప ఎవడున్నాడండి పిల్లాడు ఎంత సతాయించినా అమ్మ సహిస్తుందో అనుకుంటాం అమ్మ సహిస్తుందో లేదో కానీ భగవంతుడు మాత్రం సహిస్తాడండి ఎంత సతాయించినా తెలుసుకోవాలి అంత దయాస్వరూపుడు ఆ భగవానుడు అందుకే ప్రతానికి ఆయన్ని వీళ్ళు అడుగుతున్నారు పర్వతం కృంగిపోతుందయ్యా అంటే వెంటనే స్వామికి విస్తారమైన కూర్మమై వచ్చి ఆ పర్వతం క్రింద దూరి నిలిపెట్ట మహానుభూడు చూడండి మందర పర్వతం మందరోద్ధారకుడు యొక్క కథలో ఎన్నో అవతారాలు కేవలం క్షీరసాగర మధ్యలో కనబడింది ఇంకెక్కడా కనబడదండి అదే మా బోట్లకి ఈ ఘట్టం చాలా ఇష్టం ఎందుకంటే విష్ణువు బోలుడు అవతారాలు ఉంటాయి ఇందులో అది ప్రత్యేకత ఆ సమయంలో మందర పర్వత ఎక్కడిది కూర్మస్వరూపం వచ్చింది ఇప్పుడు మదనం ప్రారంభం వీళ్ళకి మదనం సరదావే ఇంకొక ఆయన బెంగ పుట్టుకుందండి దెబ్బకి ఎవరికి వాసుకి వీళ్ళకంపు అటు ఇటు పట్టి రాస్తూ ఉంటారు ఆయన కొండ ఒరుసుకుపోతూ ఉంటే ఆయనకి అంత బాధ ఆ వాసుకి కూడా ఎవరు వినిపించుకుంటారు ఆ వాసుకి జాలిగా చూసేట విష్ణువు వైపు ఆయన దయతో చూసేట విష్ణువు ఒక్కసారి చూడండి ఇక్కడ అందుకే భగవంతుడి వైపు మనం జాలిగా చూస్తే ఆయన దయతో చూస్తాడు ఇక్కడ ఎప్పుడైతే దయ్యతో చూశాడో స్వామి కళ్ళల్లోంచి ఒక శక్తి వాసుకులో ప్రవేశించింది ఎంత గట్టిగా పిండిన మథనం చేసినా వాసుకి వేదన కలగకుండా చెక్కు చెదరకుండా ఉండే శక్తి లభించింది అనేది పరిశీలించవలసింది ఇప్పుడు మథనం మొదలైంది కింద బలం బాగుంది పైనుంచి ఒరిగిపోవడం మొదలెట్టింది అండి మరొక చిక్కు అన్నీ బాగున్నాయి అనుకుంటాం ఎప్పటికప్పుడు సమస్యలు కానీ అప్పుడు మనకి టెన్షన్లు ఆందోళనలు ఏం లాభం ఆ సమయంలో ఆయన ఒక్కసారి స్మరించాలనే జ్ఞానం దేవతల వల్లనే నేర్చుకోవద్దు స్వామిని మళ్ళీ తలంచుకున్నారు ఆశ్చర్యం స్వామి నిజరూపంతో పైన ఒక చెయ్యి పెట్టి పట్టుకున్నట్టండి పర్వతానికి ఎంత చక్కగా అంటే కొనపైన భగవంతుడే అడుగునా భగవంతుడే మధ్యలోనే నీ ప్రయత్నం మధ్యలో కూడా ఆయనే ఆది మధ్య అంతము కూడా నారాయణుడే కనుక పై కొనలో భగవంతుని చేయి క్రిందన భగవంతుడి ఆధారము నడుము వాసుకులు భగవంతుని శక్తి ఆయన కూడా దేవతలతో పాటు కూర్చుని మదనం చేస్తున్నట్ట అంటే పాల కోసం చిరికే జాతిని ఏమంటారండి గోపజాతి అందుకే అప్పుడే గోపాలకృష్ణుడు ప్రాక్టీస్ అయింది మహాత్మాకి అక్కడ మథనం క్షీరసాగర మథనం చేస్తున్నాడు పాలు చిరుకుతున్నాడు తర్వాత ఎప్పుడు అవతరించి కడవల్లో పాలు చిరికించాడు చిరుకుతూ ఉంటే ఆడాడు ఇప్పుడు తానే అంతదాన్ని చిరుకుతున్నాడు మహానుభావుడు ఇంకా ఆ తర్వాత వచ్చింది మహాద్భుతమైనటువంటిది ప్రథమంగా వచ్చింది ఏమిటది విషం తప్పదండి ఏ ప్రయత్నం ప్రారంభించినా ముందు చేదు ఏని ఫలితాలే వస్తాయి సామాన్యులు ఏం చేస్తారంటే చేదు ఏని ఫలితం రాగానే ఏముందండి ఇంత కష్టపడితేనే అమృతం వచ్చేనా మానేనా చాలండి అని వదిలేస్తారు కానీ నిజమైన సాధకులు అక్కడితో ఆగకుండా ఇంకా ముందుకు సాగుతారు ఇది తెలుసుకోవాల్సింది కనుక ఈ కథలో మేనేజ్మెంట్ స్కిల్స్ ఎన్ని ఉన్నాయో మీరు తెలుసుకోండి మీ పిల్లలకి చెప్పండి ఎంతైనా రిటైర్డ్ పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అయినప్పటికీ
ఇది యంగ్ పీపుల్ కూడా వెల్ఫేర్ అండి ప్రవచనం గుర్తుపెట్టుకోండి పెట్టింది పెద్దలేనా పిల్లల కోసం కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి అందరి కోసం పెద్దల అనుభవంతో పండిపోయారు కనుక పిల్లలు కూడా తెలుసుకోవాలని ప్రవచనం పెట్టారు అనుకోండి అందరి కోసం ప్రయత్నం ఎలా జరగాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాడు ఆ ప్రయత్నం చేసేటప్పుడు కష్టం ఎదురైనా నిబ్బరించుకుని ముందుకు వెళ్ళాలి అందుకు ముందు విషయమే వస్తుంది అప్పుడు కూడా మళ్ళీ భగవంతుడా అని పిలిచారు అప్పుడు భగవంతుడు మరొక రూపంలో వచ్చాడు ఏ రూపంలో వచ్చాడు శివ రూపంలో వచ్చాడు వచ్చి విషయాన్ని నిగ్రహించాడు చూసారా అమృతం రావాలంటే విష్ణువు కావాలి విషం పోవాలంటే శివుడు కావాలి విషం పోతే కానీ అమృతం లేదు శివకేశవుల కృప లేకపోతే ప్రభుకి పరమార్థమే లేదు ఇది తెలుసుకోవాలి మొత్తం క్షీరసాగర మతనంలో అనుగ్రహించింది ఇద్దరే శివుడు కేశవుడు ఇంకొకరు లేరు మీరు పరిశీలించండి ఇద్దరైనా మీరు కొంచెం కొంచెం గట్టిగా ఆలోచిస్తే మూడో వారు ఉన్నారు అమ్మవారు ఆవిడ అసలు రూపం అండి వీళ్ళు ముగ్గురు వల్లనే అమృతం దొరుకుతుంది అందుకే శివుడు అమ్మ విష్ణువు వీళ్ళు ముగ్గురు వల్ల బ్రతుకులు బాగుపడతాయి చివరికి మాత్రం అమ్మవారేనండి వీరేంటి చెప్పండి చివరికి మాత్రం అమ్మవారే దానికి విష్ణువు శివుడు సహకరించారు అమ్మవారే ఫలం ఇచ్చారు అదే లక్ష్మీ కటాక్ష గాథ మొత్తం కూడా అది ఎలాగో పరిశీలిద్దాం ఇప్పుడు పరమేశ్వరుడు వచ్చి విషయాన్ని గ్రహించాడు బ్రతుకు జీవుడా అని మళ్ళీ అందరూ వచ్చి సాధన ప్రారంభించారు కథంతా క్లుప్తంగా ఎందుకు చెప్తున్నామంటే అసలు కథ లక్ష్మీ ఆవిర్భావం అప్పటి వరకు ఇవన్నీ క్లుప్తంగా చెప్పుకుంటేనే వెళ్ళారు ముందు ఒప్పందాల ప్రకారంగా పంచుకుంటూ కూర్చున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నారు కొన్ని రత్నాలు రాక్షసుడికి వెళ్ళాయి కొన్ని రత్నాలు దేవతలకు వచ్చాయి కల్పవృక్షము కామధేనువు దేవలోకానికి వచ్చాయి సురా మొదలైనటువంటివన్నీ కూడా రాక్షసులు పంచుకున్నారు అంటే సురాభిమానం ఎవరికి ఉంటుందంటే రాక్షసులకి ఇది తెలియాలి ఇక్కడ వాళ్ళు పంచుకున్నారు ఇలా ఎవరికి వాళ్ళు పంచుకుంటూ కూర్చున్నారు ఇక చిట్ట చివరికి రావాల్సిందేమిటి అమృతం అందుకోసం కదా ఇదంతా కూడా ఎన్ని చేసినా అన్ని శాశ్వతంగా ఉండిపోవాలి ఆనందంగా ఉండాలి ప్రతివాడు అనుకుంటాడు అయితే నిజమైన శాశ్వతం ఆనందం ప్రపంచంలో దేనికి లేదు అది తెలుసుకోవాలి ఇక్కడ లేదని తెలిసి కూడా అదే ప్రాకులాడతాం ఒంటికి వయస్సు వస్తుంది సంపాదనల మీదే ఎందరో బ్రతుకుతూ ఉంటే అదే శాశ్వతం అనుకుంటాం ఇంత వయస్సు వచ్చి కూడా కొంచెం జ్ఞానం సంపాదించు కొంచెం భగవంతుడి గురించి ఆలోచించు అంటే ఇప్పటి నుంచేనా అంటారు మరి ఎప్పుడు కానీ నిజమైన ఆనందం నిజమైన శాశ్వతత్వము ఎందులో ఉందో అది అమృతం అమృతం దొరికే వరకు మథనం సాగుతూనే ఉంటుంది తెలుసుకోండి ఇక్కడ మధ్యలో ఎన్ని సంపదలు వచ్చినా దాంతో ఇంకా చాలని వాళ్ళు వెళ్ళలేదు అమృతం వచ్చే వరకు మథనం చేశారు క్షీరసాగర కథ మన కథ కావాలి కనుక నీకు జీవితంలో సంపదలు వస్తూ ఉంటే ఆగిపోకు అసలు సంపద అయిన మోక్షమని అమృతం దొరికే వరకు సాధన చేస్తూ ఉండు అమృతం మీద అందరికీ ఆశ ఉంటుంది శాశ్వతత్వం మీద ఆనందం మీద అందరికీ ఆశ ఉంటుంది ఆశ అందరికీ ఉంటుంది అర్హత కొందరికే ఉంటుంది ఇది తెలుసుకోవాలి